దుష్టసింహం, మాయాచేప, తెలివైన ఆవు మరియు గేదపాలు. ఒక పెద్ద అందమైన అడవి. ఆ అడవిలో ఒక దుష్టసింహం ఉండేవాడు. అతను ఎంతో క్రూరమైనవాడు. ఆ అడవికి దగ్గర్లోనే ఆవు మరియు గేద తమ తల్లిదండ్రులతో కలిసి ఉండేవారు. ఒకరోజు సింహం అవకాశాన్ని చూసుకొని వీరి తల్లిదండ్రుల్ని చంపేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న ఆవు గేద రెండూ బాధపడతాయి. మిత్రమా, ఇప్పుడు మన తల్లిదండ్రులు లేరు, మనమెలా బ్రతికేది? అవును మిత్రమా, నాకు కూడా ఇదే ప్రశ్న చాలా వేధిస్తోంది. తల్లిదండ్రులు లేక మన జీవితం ఎలా సాగించేది? లేదు మిత్రమా, ఆ దుష్ట సింహం చేతిలో చావడం కంటే మనం చనిపోవడమే మంచిది. అవును, నువ్వు చెప్పేది నిజం. మనం కూడా మన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళిపోదాం. వాళ్ళిద్దరూ చనిపోవటానికి ఒక చెరువు దగ్గరికి వెళ్తారు. ఆ చెరువేమో చాలా లోతుగా ఉంటుంది. ఇప్పటి వరకు ఆ చెరువులో పడిన వాళ్ళెవరూ బ్రతికి బట్టకట్టలేదు. చెరువు దగ్గరకొచ్చి ఆవు ఏడుస్తూ ఇలా అంటుంది. అమ్మా, నాన్న, మేము కూడా మీ దగ్గరికి వస్తున్నాం. ఆ దుష్ట సింహం చేతిలో చావడం మాకు అసలు ఇష్టం లేదు. ఏడవకు మిత్రమా, మనిద్దరం ఒకేసారి చెరువులో దూకుదాం. గేద మరియు ఆవు ఏడుస్తూ చెరువులో దూకబోతూ ఉండగా ఒక మాయాచేప చెరువులో నుంచి బయటకు వస్తుంది. అప్పుడు ఆ మాయాచేప ఇలా అంటుంది. ఆగండి పిల్లలు, ఆగండి, మీరిలా చావకూడదు. ఓ మాయాచేప, మమ్మల్ని ఆపొద్దు. మా అమ్మ నాన్నని ఆ దుష్ట సింహం చంపేశాడు. ఇప్పుడు అమ్మ నాన్న లేక మేము ఎలా జీవించేది? అవును, అంతేకాదు, ఏదో ఒకరోజు ఆ దుష్ట సింహం మమ్మల్ని కూడా చంపేస్తాడు. ఇవాళే చనిపోదామని నిశ్చయించుకున్నా. పిల్లలు, నేనొక మాయాచేపని. నేను మీ ఇద్దరికీ ఒక వరాన్ని ప్రసాదిస్తాను. సింహం లేక మరి ఏ ఇతర జంతువైనా మీ ఇద్దరిని ఇబ్బంది పెడితే వెంటనే వాళ్ళు చనిపోతారు. ఈ వరం దొరకగానే ఆవు మరియు గేద ఎంతగానో సంతోషిస్తాయి. ఈ వరం దొరకగానే వాళ్ళిద్దరి మనసుల్లో నుండి సింహం అంటే భయం పోతుంది. వాళ్ళు మాయాచేపకు ధన్యవాదాలు తెలుపుకుని అక్కడి నుంచి ఆనందంగా వెళ్ళిపోతారు. ఒకరోజు ఇద్దరు అడవిలో గడ్డిమేస్తూ ఉండగా నక్క వాళ్ళిద్దరినీ చూస్తాడు. అరేవా, ఆవు మరియు గేద, వీళ్ళ మాంసం తినాలని నాకు ఎప్పటి నుండో కోరికగా ఉంది. కానీ నా కోరిక ఎలా తీరుతుంది? నక్క కాసేపు ఆలోచిస్తాడు. అంతలో అతనికి దుష్టసింహం గుర్తుకొస్తాడు. అవును, ఆ దుష్టసింహం ఉన్నాడు కదా, వాడి సహాయంతో నేను ఈ ఆవు మరియు గేద మాంసాన్ని తినగలను. ఇలా ఆలోచించి నక్క దుష్టసింహం దగ్గరకు వచ్చి ఇలా అంటాడు. మహారాజా, మన అడవిలో ఆవు అలాగే గేదె తిరుగుతున్నాయి. వాళ్ళ మాంసం చాలా రుచిగా ఉంటుంది. వాళ్ళిద్దరిని కేవలం మీరు మాత్రమే వేటాడగలరు. అందుకని వెంటనే మీరు వాళ్ళిద్దరిని వేటాడండి, మనకి మాంసం తినడానికి దొరుకుతుంది. అవును, నువ్వు చెప్పేది నిజమే. ఇలాంటి వేటను వేటాడి చాలా రోజులైంది. నన్ను వాళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్ళు. నక్క సింహాన్ని తీసుకుని ఆవు మరియు గేద దగ్గరికి వస్తాడు. ఆవు మరియు గేద సింహాన్ని చూసి భయపడలేదు. వాళ్ళిద్దరూ ఎంతో ధైర్యంగా సింహం ముందు నిలబడతారు. అప్పుడు సింహం ఇలా అంటాడు. నన్ను చూసి మీరిద్దరూ పారిపోతారేమో అనుకున్నాను, కానీ మీరిద్దరూ నా ఎదురు నిలబడి ఉన్నారు. మీ ఇద్దరికీ నన్ను చూస్తే భయమేయటం లేదా? నిన్నే కాదు, ఎవరిని చూసినా మాకు భయం వేయదు. అవును మహారాజా, మాకు మీ గురించే దిగులు. మహారాజా, మమ్మల్ని వేటాడొద్దు. ఒకవేళ మీరు మమ్మల్ని వేటాడితే మీరు వెంటనే చనిపోతారు. ఇది విన్న నక్క సింహం రెండూ నవ్వుతాయి. వాళ్ళిద్దరికీ గేద మరియు ఆవు మాటల మీద నమ్మకమే కలగలేదు. అప్పుడు నక్క సింహంతో ఇలా అంటుంది. మహారాజా, వీళ్ళిద్దరూ మనల్ని వెర్రోళ్ళు చేస్తున్నారు, మీరు వీళ్ళ మాటల్ని పాటించుకోకండి. అవును నక్క, నేను ఇప్పటి వరకు ఇలాంటిది వినలేదు, చూడలేదు. ఇది అసంభవం. మహారాజా, నీకు మా మాటలపై నమ్మకం లేకపోతే మీరు మా పాలను తాగి చూడండి, నిజం మీ ముందుకొస్తుంది. అప్పుడు సింహం నక్కతో ఇలా అంటాడు. సరే, ఒకవేళ వీళ్ళు చెప్పిన మాటలు అబద్ధమైతే వీళ్ళని వదలను. నక్క వెళ్ళు, వెళ్ళి వీళ్ళ పాలు తాగు. సింహం నక్కని పాలు తాగమని చెప్పిన వెంటనే నక్క వెళ్ళి పాలు తాగుతుంది. అలా పాలు తాగిన వెంటనే నక్క చనిపోతుంది. అది చూసి సింహం ఎంతో ఆశ్చర్యపోతుంది. వామ్మో, ఏంటి ఇలా జరిగింది? ఇక నుండి నేను ఆవు మరియు గేదకు దూరంగా ఉంటాను అని అనుకొని ఆ దుష్ట సింహం అక్కడి నుంచి పారిపోతుంది. ఆవు మరియు గేద ప్రాణాలు సురక్షితంగా ఉంటాయి. మాయా చేప ద్వారా దొరికిన ఈ వరం వల్ల
వాళ్ళిద్దరూ ఆనందంగా అడవిలో జీవనం కొనసాగిస్తూ ఉంటారు. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏంటంటే, ధైర్యంతో ఎంత పెద్ద సమస్యనైనా ఇట్టే ఎదుర్కోవచ్చు అని. తెల్లసింహం మరియు పులి ప్రతీకారం. అనగనగా ఒక అడవిలో సింహం ఉంటుంది. ఎవరికీ ఎలాంటి హాని తలపెట్టకుండా కలిసిమెలిసి ఉంటుంది ఆ సింహం. దీంతో జంతువులన్నీ సింహాన్ని గౌరవిస్తాయి. సింహం ఎలా చెబితే అలాగే వింటాయి. శత్రువుల దాడి నుంచి కూడా అందరినీ కాపాడుతుంది. ఒకరోజు జింక ఏనుగుతో కలిసి ఆహారం కోసం వెళ్తూ ఉండగా ఒకచోట చిన్న తెల్లసింహం పిల్ల ఒంటరిగా కనిపిస్తుంది. దాన్ని చూసి జింక ఇలా అంటుంది, ఇంత పెద్ద అడవిలో ఒంటరిగా ఉన్నావేమిటి? మా అమ్మ నాన్న ప్రమాదంలో గాయపడి చనిపోయారు. అప్పటి నుంచి నేను ఒక్కదాన్నే ఉంటున్నాను. చాలా దూరం నుంచి తిరుగుతూ తిరుగుతూ ఇక్కడికి చేరుకున్నా. నువ్వేం బాధపడుకో, ఈరోజు నుంచి నువ్వు కూడా మాతో కలిసి ఉండు. నిన్ను మా స్నేహితుడు సింహం దగ్గరికి తీసుకుని వెళ్తాం. అంటూ తెల్లసింహం పిల్లని తీసుకుని సింహం వద్దకు వెళ్ళి జరిగిన విషయం చెప్తాయి. అప్పుడు సింహం ఇలా అంటుంది, మిత్రులారా, ఇక నుంచి ఈ తెల్లసింహం పిల్లని నేను కొడుగ్గా దత్తత తీసుకుంటున్నాను. నేనే పెంచి పెద్ద చేస్తాను. మీరందరూ నాకు సహకరించాలి. తల్లి తండ్రులు లేనివారికి మనం అండగా నిలవాలి. ఓ, అలాగే. మీది చాలా గొప్ప మనసు. మీరు ఎలా చెబితే అలాగే వింటాం. తెల్లసింహం పిల్లను కంటికి రెప్పలా చూసుకుంటాం. మన వాళ్ళందరినీ పరిచయం చేసి ఈ అడవంతా చూపించుకు తీసుకురండి అని అనగానే అందరూ కలిసి బయలుదేరుతారు. తెల్లసింహం పిల్లకి అడవంతా చూపిస్తాయి జంతువులు. కొంతకాలానికి తెల్లసింహం పిల్ల పెద్దగా మారుతుంది. ఒకరోజు దానికి ఒక నక్క కలుస్తుంది. అది సింహంతో ఇలా అంటుంది, ఇలా ఎన్ని రోజులు మీ నాన్న మాటలు వింటావు? ఎంతకాలం సాధు జంతువుగా జీవిస్తావు? నువ్వు రాజుగా మారితే జంతువులన్నీ నీ మాటే వింటాయి. నువ్వు చెప్పినట్లు వింటాయి. నచ్చిన జంతువును ఆహారంగా తీసుకోవచ్చు. అమ్మో, అలా చేయటం తప్పు. తప్పొప్పులు ఆలోచిస్తే ఇక నీ జీవితం ఇలాగే సాదాసీదాగా ఉంటుంది. కాని ఒక్కసారి రాజు అయ్యావంటే ఈ ఎడవంతా నీ చేతిలోకొస్తుంది. బాగా ఆలోచించు. అయితే ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఎవరికి అనుమానం రాకుండా మీ నాన్నను గుహలో బంధించు. ఆ తర్వాత జంతువులతో సమావేశాన్ని నిర్వహించి రాజుగా ప్రకటించుకో అని అనగానే తెల్లసింహం నక్క మాటలు వింటుంది. సింహాన్ని నమ్మించి దూర ప్రాంతంలో ఉన్న గుహలోకి తీసుకువెళ్ళి అక్కడ బంధించి ఆ గుహని మూసివేస్తుంది. తరువాత జంతువులతో సమావేశాన్ని నిర్వహిస్తుంది. తనని తాను రాజుగా ప్రకటించుకుని ఇలా అంటుంది, మా నాన్న ఒక ప్రమాదంలో చనిపోయాడు. ఇక నుంచి ఈ అడవికి నేనే రాజుని. నేను చెప్పినట్లు వినాలి, లేదంటే నా చేతిలో కఠిన శిక్ష పడుతుంది. ఈరోజు నుంచి మీరే నాకు రుచికరమైన ఆహారం తీసుకొచ్చి ఇవ్వాలి. అలాగే రాజా, మీరు చెప్పినట్లే వింటాం. ఆ రోజు నుంచి అడవిలో నచ్చిన జంతువుని తింటూ ఉంటుంది తెల్లసింహం. తెల్లసింహం నక్క కలిసి జంతువుల్ని తీవ్ర ఇబ్బందులకి గురి చేస్తాయి. అయితే ఒకరోజు గుహ ప్రాంతంలోకి పులి వస్తుంది. ఆ సమయంలో కాపాడండి కాపాడండి అంటూ గుహలో నుంచి అరుపులు వినిపిస్తాయి. అప్పుడు పులి తన మనసులో ఇలా అనుకుంటుంది, ఈ గుహలో ఎవరో ఉన్నారు, ఎందుకరుస్తున్నారు, వెంటనే లోపలికి వెళ్ళి చూస్తాను అంటూ గుహకి ఉన్న అడ్డుని తొలగించి లోపలికి వెళ్ళి చూస్తుంది పులి. అందులో సింహం ఉంటుంది. పులితో సింహం జరిగిన విషయం మొత్తం చెప్తుంది. అనాథగా ఉన్న ఒక తెల్లసింహం పిల్లని పెంచి పెద్ద చేశాను, కాని ఒక నక్క మాయమాటలు నమ్మి నన్నే బంధించాడు. జంతువుల్ని తీవ్ర ఇబ్బందులకి గురి చేస్తున్నాడు. మిత్రమా, మీరేమీ బాధపడకండి, ఇప్పుడే వెళ్ళి వారికి తగిన బుద్ధి చెబుదాం అంటూ సింహాన్ని పులి బయటకు తీసుకొస్తుంది. ఇద్దరూ కలిసి జంతువుల వద్దకు వెళ్తారు. వాటిని చూసి జంతువులన్నీ తమ బాధను చెప్పుకుంటాయి.
వెంటనే సింహం పులి కలిసి తెల్లసింహం దగ్గరికి వెళ్తాయి. నిన్ను కాపాడి పెంచి పెద్ద చేస్తే నన్నే మోసం చేస్తావా? నా స్నేహితుల్నే ఆహారంగా తీసుకుంటావా? నీలాంటి మోసగాడికి బ్రతికే అర్హత లేదు. అవును మిత్రమా, ఇలాంటి వారు ఉంటే అందరికీ ప్రమాదమే. నన్ను క్షమించండి, నేనా నక్క మాటలు నమ్మి ఇలా చేశాను. నీలాంటి వాడికి క్షమాపణ కోరే అర్హత లేదు అంటూ తెల్లసింహంపై దాడి చేసి అక్కడి నుంచి ఆ తెల్లసింహాన్ని తరిమేస్తాడు. దీంతో ఆ తెల్లసింహం అక్కడి నుంచి పారిపోతుంది. అప్పటినుంచి జంతువులన్నీ కలిసిమెలిసి ఉంటాయి. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే, ఇతరులు చెప్పే మాయమాటల్ని నమ్మి తప్పులు చెయ్యొద్దని, మనల్ని కాపాడిన వారికి ఎల్లవేళలా రుణపడి ఉండాలని ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాం.